కియోనా కిచెన్ కి స్వాగతం. ఈరోజు నేను మీకు ఒక మంచి పులుసు చేసి చూపిస్తున్నానండి. అప్పడం పులుసు. దానికి ఏమేమి కావాలో చూద్దాం. అప్పడాలు 4, సాంబార్ ఉల్లిపాయలు ఒక 150 grams, పచ్చిమిర్చి ఒక 2, కరివేపాకు, కొత్తిమీర, 2 టమాటాలు ప్యూరీ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం తీసి పెట్టుకోవాలి. పోపుకి ఆవాలు, జీలకర్ర, ఇంగువ కొంచెం, పసుపు 1/2 టీ స్పూను, కారం 1 టీ స్పూను, సాల్ట్ 1 టీ స్పూను, కొంచెం బెల్లం, ఆయిల్. ఇది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా కడాయి వెలిగించుకొని అప్పడాలు వేపేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిందండి, ఇందులో అప్పడాలు వేపేసుకుందాం. నేను 4 అప్పడాలు తీసుకున్నాను. మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చండి. ఇలాంటి పల్చటి అప్పడాలే తీసుకోవాలండి, దసరి కాకుండా. ఇవైతేనే పులుసుకి బాగుంటుంది. ఇందులో ఆయిల్ ఎక్కువ ఉంది కదండి, కొంచెం ఆయిల్ తీసేసి నేను ఇందులో తాలింపు వేస్తాను. ఆయిల్ వేడిగానే ఉంది కదండి, ఇందులో పోపు సామాన్ వేసుకున్నాం. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇది కొంచెం వేగాక ఈ ఉల్లిపాయలు ఇందులో వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మన ఇష్టం అండి, ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, బాగుంటుంది. ఈ చిన్న ఉల్లిపాయలు అయితేనే ఈ పులుసుకి బాగుంటుంది, సాంబార్ ఉల్లిపాయ బాగుంటుంది. దీని మీద మూత పెట్టేసుకొని కొంచెం మగ్గనిద్దామండి. ఉల్లిపాయ కొంచెం మగ్గింది కదండి, ఇందులోనే పసుపు, కారం, సాల్ట్ వేసుకోవాలండి. ఇవి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. కలుపుకున్నాక ఈ టమాటా ప్యూరీ ఉంది కదా, ఇది ఇందులో వేసేసుకోవాలి. ఇది వేసుకున్నాక ఈ చింతపండు రసం ఉంది కదండి, ఇది కూడా వేసుకోవాలి. ఇది పులుపు ఎంత కావాలో అంతకు చూసి వేసుకుంటే సరిపోతుందండి. టమాటా వేసాం కదా, చింతపండు కొంచెమే పడుతుంది. ఇందులోనే ఇంగువ, కొంచెం బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే 1 కప్పు వాటర్ వేసుకుందామండి. ఇది ఒకసారి కలిపేసి ఇలాగా మూత పెట్టి ఉంచుకోవాలి. ఇది 1-5 మినిట్స్ అయింది కదండి, కొంచెం పులుసు దగ్గర పడుతుంది కదా, అప్పుడు ఈ అప్పడాలు ఉన్నాయి కదా, ఇవి 4 పీసెస్ కింద కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. మా అత్తగారు ఆడబడిచి చేసేవారంట, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇది ఒక డిఫరెంట్ పులుసులా ఉంటుంది. పులుసులు ఇష్టపడే వాళ్ళు
చాలా ఇష్టంగా తింటారు దీన్ని. నేను వేసిన ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయండి, ఇంకేమీ ఎక్స్ట్రా వేయలేదు. ఇది ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉంచుకుంటే ఆయిల్ అంతా కూడా బయటకు వస్తుంది కదా, అప్పుడు స్టవ్ కట్టేసుకోవచ్చండి. కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదండి, ఆయిల్ అంతా చూసారా పైకి వచ్చేసింది కదా. ఇంకా పులుసు రెడీ అయిపోయిందండి. ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదా అప్పడం పులుసు చాలా బాగుంటుందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం నాది వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.